నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. కాకినాడ కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ కి రబీలో రైతులు అమ్మిన ప్రతి బస్తాకు ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1400 అందే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినతి పత్రం అందజేశారు. కనిష్టంగా 800 గరిష్టంగా 1100 రూపాయలకి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా గోదావరి డెల్టాలో 1500 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ఈ 1500 కోట్ల రూపాయలు దళారులకి, రైస్ మిల్లర్స్కి, అధికారులకి, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకి లబ్ధి చేకూరబోతా ఉంది. 1500 కోట్ల రూపాయల కుంభకోణం ఇది గోదావరి డెల్టాలో ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి. దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మద్దతు ధర సక్రమంగా అమలు చేయడం జరిగింది. ఇవాళ ఒక్కొక్క రైతుకి రబీలో మద్దతు ధర లేక ఎకరాకి 12,000 నుంచి 18,000 వరకు నష్టపోతూ ఉన్నారు. గత ఖరీఫ్లో పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నీటిపాలైతే ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి నష్టపరిహారం అందల. ఇవాళ మరలా మద్దతు ధర లేక ప్రభుత్వ తప్పిదం వల్ల, ప్రభుత్వ అవినీతి వల్ల ఇవాళ రైతాంగం గోదావరి డెల్టాలో 1500 కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఒక అభూత కల్పన, అస్పష్టమైన ప్రకటనలు చేయటం తప్పించి వాస్తవ పరిస్థితులను రైతుల దగ్గర నుంచి పరిశీలించడం లేదు. ఇప్పటి వరకు 3 సార్లు జాయింట్ కలెక్టర్ గారు స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి ఇప్పుడు కూడా మేము విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తే ఆయన మాట్లాడడానికి సమయం లేదు, రిప్రజెంటేషన్ ఇచ్చేయండి, వాస్తవాలు పరిశీలిస్తామని మాత్రమే మాట్లాడడం జరుగుతూ ఉంది తప్పించి రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆపేక్ష లేదు. రైతును అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ గోదావరి డెల్టాలో రైస్ మిల్లర్సు, దళారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధి పొందడం కోసం 1500 కోట్ల రూపాయల కుంభకోణం ఇవాళ ఈ రబీలో చోటు చేసుకుంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ తప్పక పోరాటం చేస్తుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పటికే 80% పూర్తయిన తర్వాత ఇవాళ ఏ విధమైన చర్యలు జాయింట్ కలెక్టర్ గారు తీసుకోగలరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దానికన్నా తక్కువ ధరకు కొన్న రైస్ మిల్లర్స్ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.